తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రైతన్నులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రైతులందరూ కూడా తప్పకుండా వెంటనే ఎలా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక రైతులు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా వారి యొక్క ఖాతాల్లోకి మనకు డబ్బులైతే మనకు రైతు భరోసా పథకం ద్వారా డబ్బులైతే వేయబోతున్నారండి. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు దాదాపు ఒక ఎకరం నుంచి 10 ఎకరాల వరకు 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా రైతులకు సహాయం చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తొలి విడత కింద 9,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పీసీఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈ యొక్క ఎన్పీసీఐ లింక్తో పాటు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా వెంటనే కూడా డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి.